सर्चा जोड़ यात्रा मरीपेड मंडल डोनकल निर्ग इंचार्ज डाक्टर रामचंद्र नायक सर चपंडी यात्र एला मोबा जिले में బ్రహ్మాండంగా నభూతో న భవిష్యత్ రాజశేఖర్ రెడ్డి గారు 2004 లో చేసిన పాదయాత్రకు 10 రెట్లు స్పందనగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారిలో అడుగులు అడుగై ప్రజలు ఈ రోజు ఉత్సాహంగా ఎంతో రెట్టింపు ఉత్సాహంతోనే పాదయాత్ర సాగుతా ఉంది. దానికి ముఖ్య కారణం ఇక్కడ స్థానిక నాయకుడు 30 సంవత్సరాలుగా చేసింది శూన్యం. యువతకు విద్యారంగం లేదు, ఒక ఐటిఐ గాని ఒక పాలిటెక్నిక్ గాని ఉపాధి నేర్పించే కళాశాలలు లేవు, ఒక జూనియర్ ప్రభుత్వ జూనియర్ గాని డిగ్రీ కళాశాలలు లేవు. అదే విధంగా నియోజకవర్గంలో 3 వాగులు ఆకేరు మున్నేరు పాలేరులో ఇసుక దోపిడీ చేస్తే తన అనుచరుల ట్రాక్టర్లతోని ప్రజలు చనిపోతూ ఉంటే కూడా పట్టించుకొని దుర్మార్గుడు రెడ్డి నాయక్ తన కూతురు క్షేమంగా ఉండాలి, కొడుకు మంచిగా ఉండాలి, ఆర్థికంగా తన కుటుంబం పైకి రావాలనే ఒక ధ్యేయం తప్ప ప్రజల పక్షాన నిలబడ్డది లేదు. కేవలం స్థానికుడనే ఒకే ఒక దాంతోని ఆ రోజు జనరల్ స్థానంలో 4 సార్లు గెలిపించారు మా గిరిజనులు. గిరిజన రుణం తీర్చుకోవాల్సిన రెడ్డి నాయక్ గారు తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని తన్ని టీఆర్ఎస్లో పోయి తన్నించుకుంటాడు తప్ప ఏ ఒక్క పల్లె ప్రగతి వనాలో లేకపోతే ఆ శ్మశాన వాటికలు తప్ప ఈ నియోజకవర్గంలో చేసింది ఏం లేదు. అభివృద్ధి కోసం పోయినా అని చెప్పుకునే రెడ్డి నాయక్ గారు నిజంగానే అభివృద్ధి చెందిర్రు, అట్నే కవితం కూడా ఎంపీ చేసుకున్నారు తప్ప రెండోది లేదు. కాబట్టి రెడ్డి నాయక్ గారికి ఇక్కడ ప్రజలు బొంద పెట్టాలని చెప్పేసి సమాయత్తం అవుతారు అని చెప్పి చెప్పడానికి నిదర్శనమే ఈరోజు ఈ ఉత్సాహం ఈ సందోహం. అంటే రేవంత్ రెడ్డికి ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు తీసుకెళ్లారు మీరు? నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముఖ్యంగా 7-6 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసిన ఇండ్లు ఎక్కడ ఇంతవరకు పూర్తి కాలేదు. ఆ ఇండ్లు మొదటి బేస్మెంట్ దశలో పిల్లర్ దశలోనే ఉన్నాయి, కానీ తన అనుచరులు ఒక్కొక్క ఇంటికి 2 నుంచి 2.5 లక్షలు కమిషన్లు దుబ్బిరు. కాంట్రాక్ట్లేమో ఈ డబ్బులు సరిపోవట్లేదు అని చెప్పి బడ్జెట్ సరిపోవట్లేదని చెప్పేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. మరి దాన్ని ప్రజలు తిరుగుబాటు చేసేదాకా మరి రెడ్డి నాయక్ గారు వెయిట్ చేస్తారా, వాటిని కంప్లీట్ చేస్తారా మరి తెలుసుకోవాలని చెప్పి మేము అతన్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా రెండవ సమస్య ఇక్కడ ధాన్యం కొనుగోలులో రాష్ట్రమంతటా ఉంది, ఇక్కడ కూడా ఇంకెక్కువ ఉంది. కింటాకు 8 కిలోల ధాన్యం తరుగు, అదేవిధంగా కాటన్లో 10 కిలోల తరుగు. కేవలం ధనార్జన మీద ఉన్న ధ్యాస ప్రజల మీద బాగోగుల మీద సంక్షేమం మీద లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈసారి 40 నుంచి 50 వేల మెజార్టీతో ప్రజలు గెలిపించబోతున్నారు అని చెప్పి నేను చెప్తున్నాను. స్థానికులకే టికెట్ అని అంటున్నారు, మీరేమంటారు? నేను మహబూబాబాద్ జిల్లా స్థానికున్నే, నేను బొమ్మకల్లు తొర్రూరు మండలం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని రెడ్డి నాయక్ గారు వదిలేసిన రోజు శ్మశాన వాటికలాగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపింది రామచంద్ర నాయక్. ఈరోజు పార్టీ బలోపేతం వచ్చిన తర్వాత పార్టీ బలంగా అయిన తర్వాత చాలామంది వస్తారు, ఆశాభావులు నా సోదరులు చాలామంది అడగవచ్చు ఎవరికి స్థానం, ఎవరికి సంబంధించిన స్థానంలో అధిష్టానం వారిని కూర్చోబెడుతుంది. అందరూ ఎమ్మెల్యేలు కావాలంటే కారు, ఒకరు ఎమ్మెల్సీ అవుతారు, ఇంకోటి కార్పొరేషన్ చైర్మన్ అవుతారు. తప్పకుండా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగాలని ప్రశ్నించే దాంట్లో మొదటి వ్యక్తి నేను. మాలో ఎలాంటి కాంట్రవర్సీలు లేవు, మేమిద్దరము సోదరులమే, ఇద్దరు బాగుండాలి, నాతో పాటు సమాజం బాగుండాలని కోరుకునే వాడిని. కాబట్టి డోర్నకల్ నియోజకవర్గంలో ఎంత పోటీ ఉంటే పార్టీ అంత బలంగా ఉన్నట్లు లెక్క. నాయక్ గారు ఆర్థిక మూలాల మీద గెలిచిండు మొన్న 3 మీటింగ్లు, ఒక ఎమ్మెల్యే 6-5 సార్లు గెలిచినోడు 3 మీటింగ్లు పెట్టాల్సిన అవసరమే లేదు. తన దమ్ము ఉంటే ఏ మీటింగ్ లేకుండా గెలవాలి, నేను ఏ మీటింగ్ లేకుండా గెలుపుకు దగ్గరగా వచ్చిన. అదేవిధంగా నిజంగా డోర్నకల్ నియోజకవర్గంలో నిజంగా నీ అభివృద్ధి నువ్వు నిజంగా చేసి ఉంటే, లేదంటే స్థానికంగా నువ్వు బలవంతుడు అయితే కేటీఆర్ మనతో మీటింగ్, కేసీఆర్తో మీటింగ్, హరీష్ రావుతో మీటింగ్, 3 రోజుల గ్యాప్తోనే. అదేవిధంగా రెడ్డి నాయక్ గారు ఈ చివరిసారి నాకు అవకాశం ఇస్తే నేను మంత్రిని అయితే మీ రుణం తీర్చుకుంటాను ఒక సెంటిమెంట్ ప్రజలు చెప్పేయండి. అదేవిధంగా మరి తను మంత్రి కాలే, ఓకే, ఒక సోదరి గిరిజన సోదరి మంత్రి అయింది, మరి ఆ మంత్రిని నియోజకవర్గంలో ఎందుకు తిప్పట్లేదు, ఆ సన్యాసి అని మేము అడుగుతున్నాం. నియోజకవర్గం అభివృద్ధి నువ్వు కోరుకుంటే, నియోజకవర్గ అభివృద్ధిని నువ్వు కోరుకుంటే మంత్రిని ఎందుకు తిప్పట్లేదు? నీ బిడ్డ ఎందుకు తిరుగుతుంది? నీ బిడ్డ ఈ నియోజకవర్గంలో ఏం చేసింది, ఏం చేయబోతుంది? ఒక స్పష్టత ఇవ్వు, నువ్వేం చేసినావు? స్పష్టత ఇచ్చిన తర్వాత నీ బలం ఎంతో చూద్దాం.